संस्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतार वरिष्ठाय रामकृष्णाय ते नमः। स्वामी विवेकानंद अमेरिका की वेल्लाडु ఒక్క మాటతో ఆయన ప్రపంచ విజేతగా మారిపోయాడు। ఏ అలెగ్జాండర్ కత్తితో సైనిక శక్తితో ఈ ప్రపంచాన్ని జయించాలనుకున్నాడో చెంగీజ్ ఖాన్ లేకపోతే నెపోలియన్ బోనపార్టి లేకపోతే అడాల్ఫ్ హిట్లర్ ఇలాంటి ఎందరో శారీరక బలంతో ఈ ప్రపంచాన్ని జయించాలనుకున్నారు। కానీ అసాధ్యమైనటువంటిదిగా వాళ్ళు తెలుసుకునేతరికే ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు। కానీ స్వామి వివేకానంద తన యొక్క జ్ఞాన సంపదతో ఈ ప్రపంచాన్ని జయించినటువంటి ఆ యొక్క పరమ పావనమైనటువంటి ఆ పవిత్రమైనటువంటి రోజులో ఆ తర్వాత ఆయనకు వచ్చినటువంటి ప్రఖ్యాతిలో అమెరికన్ మేధావులు ఏర్పాటు చేసుకున్నటువంటి సభలో ఆయన ఒక మాట అడిగారు। మీ దేశంలో అత్యున్నతమైనటువంటి గ్రంథాలుగా పరిగణించబడేటటువంటి ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని అందులో ఉన్నటువంటి వాస్తవమైనటువంటి సత్యాన్ని మాకు చాలా క్లుప్తంగా చాలా సరళంగా చెప్పగలరా అని అడిగారు। స్వామి వివేకానంద సరళంగా నవ్వుతూ ఒక మాట అన్నాడు, భారతదేశంలోని ఉపనిషత్తులు ప్రపంచ సమస్యలకు సమాధానం ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి గణులు, ఎవరైతే ఆ గణుల్లో పుట్టారో దురదృష్టవశాత్తు ఆ గణుల యొక్క గొప్పతనం ఔన్నత్యం మహత్యం ఆచరణలో పెట్టలేకపోతూ ఉన్నారు। మీరు ఆచరణలో పెడుతున్నారు, అయితే అందులో చెప్పబడ్డటువంటి విషయాలు ఏమిటో మీకు తెలియదు। తెలుసుకోవడం ద్వారా మరింత అద్భుతంగా మీరు పని చేయగలరు, పని చేయడానికి అవసరమైనటువంటి అద్భుతమైనటువంటి ఉపనిషత్ శక్తి మా దగ్గర ఉంది అని స్వామి వివేకానంద చెప్తూ ఒక మాట చెప్తాడు। బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మూడు మంత్రాలు, మననాత్రాయతేతి మంత్ర, దాన్ని నువ్వు అనుకుంటూ ఉంటే ఏ దాన్నైతే నువ్వు అనుకుంటూ ఉంటావో ఏ శబ్దాన్నైతే నువ్వు అనుకుంటూ ఉంటావో అది నిన్ను తనుగా మార్చేస్తుంది। తనుకు ఆ శబ్దానికి ఎటువంటి శక్తి అయితే ఉందో అటువంటి శక్తి ఎవరైతే దాన్ని ఆచరించి మననం చేస్తూ ఉన్నారో అటువంటి వ్యక్తికి అది సంక్రమిస్తుంది అన్నటువంటిదే మంత్రం యొక్క అర్థం, కానీ ఇతరత్రమైనటువంటిది కాదు మిత్రులారా। ఆ సందర్భంలో ఆయన మూడు అద్భుతమైనటువంటి బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నటువంటి వాక్యాలు చెప్పారు, అది అందరికీ తెలిసిందే। అయితే అవి బృహదారణ్యకోపనిషత్తులో ఉంది అన్న విషయం తెలియదు। ఏమిటది? అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ। భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి పండిట్ జవహర్లాల్ నెహ్రూ మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్తో ప్రారంభమైనటువంటి ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క స్లోగన్, ఆ ఇన్స్టిట్యూషన్ యొక్క నినాదం భారతదేశానికి ఎప్పటికీ అవిస్మరణీయమైనటువంటి నినాదం అది। ఏమిటా నినాదం? స్వామి వివేకానంద చెప్పినటువంటి బృహదారణ్యకోపనిషత్తులో ఉన్నటువంటి వాటిల్లో ఒకటైనటువంటి ఏమిటది? తమసోమా జ్యోతిర్గమయ, తమస్ అంటే చీకటి నుంచి, జ్యోతిర్గమయ వెలుగులోకి తీసుకుని వెళ్ళడం। ఏ అజ్ఞానాంధకారంలో మనం మునుగుతూ ఉన్నామో ఆ అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించడం, ఏదైతే తెలుసుకుంటే ఈ లోకంలో శాశ్వతమైనటువంటి ఆనందం, శాశ్వతమైనటువంటి సంతోషం, శాశ్వతమైనటువంటి మానసిక శక్తి, మానసిక బలం మనలో పెరుగుతుందో అటువంటి అద్భుతమైనటువంటి వాక్యం తమసోమా జ్యోతిర్గమయ। అయితే ఇదంతా కూడా తెలుసుకోవడం కష్టం కదా అని అమెరికన్ సైన్యాన్ని ప్రశ్నించారు। ఏమని, ఇదంతా కూడా మహనీయులైనటువంటి వాళ్ళ వల్ల సాధ్యమవుతుందే కానీ అజ్ఞానాంధకారం నుంచి జ్ఞానంలోకి వెళ్ళడం లేకపోతే తెలియనటువంటి దగ్గర నుంచి అన్నీ తెలిసినటువంటి స్థితికి ఎదగడం అనేటటువంటిది అంటే ఇది సాధ్యమా అని అన్నప్పుడు స్వామి వివేకానంద ఒక మంచి అద్భుతమైనటువంటి ఓ శ్లోకరత్నాన్ని ఆయన విడిచిపెట్టాడు। ఏమిటే ఆ శ్లోకరత్నం అంటే, అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్యో పురుషో నాస్తి। అంత అద్భుతమైన శ్లోకం అది। ఈ లోకంలో నేను అప్పుడప్పుడు వింటూ ఉంటా సంస్కృతం అనేటటువంటిది ఎందుకు నేర్చుకోవాలని, మనుషులం కాబట్టి నేర్చుకోవాలి,
సంస్కృతం అనేటటువంటి పదములో ఉన్నటువంటి అర్థమే కృతం చేయబడింది, సంస్కృతం బాగా చేయబడింది. మాట్లాడడానికి, ఆలోచించడానికి, వినడానికి ఒక అద్భుతమైనటువంటి రిథమిక్ లాంగ్వేజ్ ఏదైనా ఉంటే ప్రపంచంలో అది సంస్కృత భాష అన్నటువంటి విషయం, అందులో ఉన్నటువంటి సారస్వతాన్ని, అందులో ఉన్నటువంటి సాహిత్యాన్ని, అందులో ఉన్నటువంటి సత్యాన్ని, అందులో ఉన్నటువంటి ధర్మాన్ని, అందులో ఉన్నటువంటి న్యాయాన్ని, అందులో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ దగ్గర నుంచి మ్యాక్స్ ముల్లర్ దాకా ఎందరో మేధావులు సంస్కృత అధ్యయనం ద్వారా మేధావులు అయ్యారన్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ శ్లోకంలో స్వామి వివేకానంద గారు మనకు అందించినటువంటి సత్యం ఏమిటి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం మనం? తమసోమా జ్యోతిర్గమయ, అంటే చీకట్లో బతుకుతూ ఉన్నాం. ఏమిటి క్షణభంగురములైనటువంటి, అంటే నీటి బుడగ వంటి ఈ జీవితంలో మనకు దొరికేటటువంటి భోగాలు అనేటటువంటి అత్యంత విలాసములు అనేటటువంటి అత్యంత అపనమ్మకంతో కూడినటువంటి విషయాల పట్ల ఆసక్తితో వాటి కోసం పరుగులు తీస్తూ మనం జీవిస్తూ ఉన్నాం ఎడారి లాంటి జీవితంలో. అయితే ఒయాసిస్సు లాంటి ఉపనిషత్తులు ఉన్నాయి, మనల్ని ముందుకు నడుపుతాయి. అలా నడిపేటటువంటి విషయాల్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోవాలి? అయోగ్యో పురుషో నాస్తి. స్వామి వివేకానంద మహారాజ్ చెప్పినట్టు అయోగ్యో పురుషో నాస్తి, ప్రపంచంలో ఉపయోగరహితుడైనటువంటి మానవుడు లేడు. నాస్తి మూలో అనౌషధం, ఔషధం కానటువంటి చెట్టు వేరు ఈ ప్రపంచంలో లేదు. ప్రతి చెట్టు యొక్క వేరు మానవుని యొక్క శరీరంలో ఉన్నటువంటి అంతర్గత బహిర్గతమైన నిర్మాణాలలో వచ్చే అనేక రకాలైనటువంటి వ్యాధుల్ని త్వరగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మనకి తెలియదు కాబట్టి. ఇప్పుడు నేను ఎప్పుడు అమెరికాకి వెళ్ళలేదు, సో అమెరికా నాకు తెలియదు కాబట్టి అమెరికా లేదన్నో సబబా? సంస్కృతాన్ని చదవలేక, సంస్కృతాన్ని అర్థం చేసుకోలేక, సంస్కృతంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో మనం మగ్గుతూ ఉన్నాం. పాశ్చాత్య దేశాలైనటువంటి వాళ్ళందరూ కూడా సంస్కృత అధ్యయనంతో వాళ్ళకు కావాల్సినటువంటివన్నీ కూడా ముచ్చేసుకొని ముందుకు పోతూ ఉన్నారు. అయితే విజయం సాధించిన వాడు ఈ ప్రపంచంలో ఎక్కడా విజయాన్ని సాధించడానికి అవసరమైనటువంటి తంత్రాన్ని, మంత్రాన్ని ఇతరులకు చెప్పడు. అదే జరుగుతున్నాయి ప్రపంచ దేశాల్లో. మనం స్వామి వివేకానంద బృహదారణ్యకో ఉపనిషత్తులో చెప్పినట్టు మనం చీకట్లో నుంచి వెలుగులోకి వెళ్ళాలి. చీకట్లో నుంచి వెలుగులోకి వెళ్ళాలంటే వెలుగు గురించి ఆలోచించాలి. వెలుగు గురించి ఎవరు ఆలోచించగలడు? కొందరేనా? అందరూనా? అన్నప్పుడు స్వామీజీ మనకు ఒకే సందేశం ఇచ్చాడు, అయోగ్యో పురుషో నాస్తి, ప్రపంచంలో ఏ మానవుడు కూడా అయోగ్యుడు కాదు. దానికి స్వామి వివేకానంద తరచు ఆంగ్లంలో ఒక సూక్తి ఆయన ఎప్పుడూ చెప్తూ ఉన్నాడు. తనతో ఉండే వాళ్ళకి, తనకు దూరంగా ఉండే వాళ్ళకి, తనకి తాను ఎప్పుడు చెప్పుకునేవాడు. ఏమని చెప్పుకునేవాడు? ఈచ్ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్. ఈ ప్రపంచంలో దివ్యత్వము అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ ప్రపంచాన్ని సృష్టించి నడిపి లయం చేస్తూ అనంతమైనటువంటి కాలాన్ని శాసించేటటువంటి శక్తి ఏదైతే ఉందో, ఆ శక్తి ప్రతి ప్రాణి కూడా ఆ శక్తి జనరేట్ చేసేటటువంటి ఒక శరీరమే ఇది, ఒక యంత్రము. ఈ యంత్రములో శక్తి ఉంది, ఆ శక్తిని బహిర్గతం చేయడమే. బహిర్గతం అంటే ఏమిటి? స్వామి వివేకానంద చెప్పినట్టు ఏమిటి, మనము నిరంతరం కూడా తమస్సు నుండి దేంట్లోకి వెళ్ళాలి, జ్యోతిలోకి వెళ్ళాలి. అదేవిధంగా అసత్యము నుండి సత్యములోకి వెళ్ళాలి. మృత్యువు నుండి మృత్యువు లేనటువంటి ఔన్నత్యాన్ని సాధించేటటువంటి విధంగా మన ప్రయాణం సాగాలి అనేటటువంటిది ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. మిత్రులారా, ఈ ప్రపంచంలో విజయాలు సాధించినటువంటి ప్రతి ఒక్కరితో సమానమైనటువంటి మేధోశక్తి, సమానమైనటువంటి బుద్ధిబలం, సమానమైనటువంటి అంతర్గత శారీరక అవయవ నిర్మాణం ఎవరో కొంతమంది తప్ప కోట్ల మంది జనానికి అందరికీ సమానమైనటువంటి వసతి సౌకర్యాలని, మేధో సంపత్తిని భగవంతుడైనటువంటి వాడు ఇచ్చియే ఉన్నాడు. ఆ ఇచ్చినటువంటి దాన్ని అసత్యమైనటువంటి భోగాల వెంట, అసత్యమైనటువంటి విలాసాల వెంట, అసత్యమైనటువంటి విషయాల పట్ల మనం వెళ్లకుండా సత్యమైనటువంటి జీవితాన్ని మనం గడపాలి. అలా గడపడానికి మనం కంకణ బద్దులు కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మిత్రులారా. ఎందుకని? ఈ ప్రపంచంలో చీమ చీమ పని చేస్తూ ఉంది ధర్మబద్ధంగా, గుర్రం గుర్రం పని చేస్తూ ఉంది ధర్మబద్ధంగా. మీకు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకటి చెప్తా, నిర్జీవము అని మనం భావించేటటువంటి ఒక టంబ్లర్, ఒక లోటా తీసుకున్నాం,
ఆ లోటా తీసుకొని ఆ లోటా నీళ్ళలో ముంచు. నీళ్ళలో ముంచితే ఆ లోటా కూడా మన దాహాన్ని తీర్చడానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉంది. తను సేవ చేస్తూ మనకి దాహాన్ని తీర్చేటటువంటి ఆ నీటిని మనకు ఆ లోటా అందిస్తూ ఉన్నప్పుడు నిర్జీవమైనటువంటి లోటా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సత్యబద్ధంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఇంత పెద్ద మానవుడు ఇంత పెద్ద ఔన్నత్యం కలిగినటువంటి మేధస్సు కలిగినటువంటి వాడు ఖగోళ శాస్త్రాన్ని కనుక్కున్నటువంటి వాడు ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలను శాసిస్తానని చెప్పేటటువంటి వాడు అధర్మానికి అన్యాయానికి అక్రమానికి లొంగిపోవడం అనేటటువంటిది మనం బలవంతులమా బలహీనులమా? స్వామి వివేకానంద చెప్పినట్టు మనం జనని జన్మభూమిశ్చ. ఈ మాట స్వామి వివేకానంద చెప్పేటటువంటి దాంట్లో ఇది మహాభారతంలో వాల్మీకి గారి చేత రాయబడ్డటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకం. అపి స్వర్ణమయీ లంక మే నరోచతే లక్ష్మణ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మా అమ్మ మా నాన్న వాళ్ళిద్దరికీ జన్మనిచ్చినటువంటి ఈ నేల మీద పుట్టినటువంటి నన్ను మోస్తున్నటువంటి ఈ నేలే నాకు స్వర్గం కంటే గొప్పది. బంగారము వజ్రాలు వైఢూర్యాలు అన్నిటితో కూడినటువంటి లంకా నగరానికన్నా అని అన్నాడు. అటువంటిది వెలుగు. దానికి విరుద్ధంగా దేశభక్తి లేకుండా మానవ సేవాశక్తి లేకుండా దయా కరుణ క్షమ అనేటటువంటి గుణాలుగా దూరంగా కృతజ్ఞత అనేటటువంటి గుణానికి దూరంగా బతకడం అనేటటువంటిది రాక్షసత్వం. అది అసత్యం, అది చీకటి. అటువంటి చీకటి నుంచి మనం వెలుగులోనికి ప్రయాణం చేసేటటువంటి విధంగా మనల్ని కలుపుతూ నిరంతరాన్ని నిరంతరం ఈ మంచి మాట ప్రవాహాన్ని కొనసాగిస్తున్నటువంటి బీకేఆర్ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ తిరిగి మరో మంచి మాటలో మరో రోజు కలుద్దాం. అంతవరకు స్వస్తి. జై హింద్.